త్యాగానికి ప్రతీక మొహరం అని నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డి అన్నారు. ఈరోజు మొహరం పండుగ సందర్భంగా నల్గొండ పట్టణంలోని పాత బస్తీలో ఏర్పాటు చేసిన బడే నాల్సాబ్ ఛోటా నాల్సాబ్ సవారీల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ ఓల్డ్ సిటీలో బడేనాల్ సాబ్ దగ్గర ప్రతిసారి కూడా భారీ ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు ప్రజాప్రతినిధులు, మరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మరి అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ కూర్చున్నారు, మరి అదేవిధంగా అభిమాను సీలు, రెండు సీలు, మరి అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు, హిందూ సోదరులు అందరూ కలిసి మరి ఈ యొక్క మోరం కార్యక్రమంలో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క మోరం అనేది మరి ఒక విశ్వాసం, ఆత్మ అభిమానంతో జరుపుకుంటున్నటువంటి పండుగ. మరి ఈ పండుగలో హిందూ ముస్లిం బాయి బాయి అనే విధంగా మరి ఉట్టిపడే విధంగా, సోదరభావం ఉట్టిపడే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. మరి అందరూ కూడా పాల్గొని ఏ విశ్వాసంతో అయితే, నమ్మకం విశ్వాసంతో అయితే చేస్తారో, మనకు మంచి కావాలి, మంచి జరగాలని గట్టి కడతారో, మరి మాకు విజయాలు చేకూరాలని, మరి అదేవిధంగా కేసీఆర్ గారు మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని, మరి ఈ నల్గొండలో మళ్ళా నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగరేయాలని, మరి కారే గెలవాలని, నల్గొండ అభివృద్ధి ఆగకుండా ముందుకు సాగాలని మరి నేను బడేనాల్ సాబ్కు మరి దట్టి కట్టడం, మరి మళ్ళీ గెలిపించాలని, మరి నల్గొండ అభివృద్ధి ముందుకు సాగాలని దీవించాలని మైనార్టీ సోదరులందరూ కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇదే సోదరభావంతో ఓల్డ్ సిటీని కూడా ఓల్డ్ సిటీగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మైనార్టీ సోదరులకు అన్ని విధాల మరి ఇక్కడ కూడా మైనార్టీ సోదరులు, మరి ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు అందరూ కూడా ఈ ఏరియాలో సోదరభావంతో ముందుకు పోతారు. ఆ విధంగానే ముందుకు సాగాలి. మరి ప్రభుత్వం కూడా వారికి సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా, లోన్స్ కానీ, తర్వాత మీ కానీ, ఇల్లు కానీ,
మరి అదేవిధంగా దళిత బంధు కానీ అన్నీ కూడా మరి వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉంది. దశల వారీగా విడతల వారీగా వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఓపికతో సహనంతో మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తీసుకొని బాగుపడాలని, మరి తొందరపడద్దు, విడతల వారీగా వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ గవర్నమెంట్ తెచ్చుకొని మరి అందరూ కూడా సంక్షేమ పథకాలు అందుకొని బాగుపడాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.